అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. బుక్కరాయి సముద్రం రేకలగుంట గ్రామం వద్ద స్పిరిట్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులపై 2013 నుంచి ఫ్యాక్టరీ యజమాని జేసీ రవీంద్రారెడ్డికి రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. 2017 కోర్టును ఆశ్రయించి రైతులు ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని స్టే తెచ్చారు. కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధమయ్యారు. కోర్టులో స్టే ఉండగా న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి నిర్మాణ పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే నిర్మాణ పనులు ఆపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందే గత 2013లో ఇదంతా చుట్టూర కంపౌండ్ కట్టుకొని ఈ బిల్డింగ్లు కట్టుకొని ఏంటికో ఆయన ఉన్నట్లుండి ఒకరోజు మా ఫ్యాక్టరీలోనే ఇక్కడే ఒక సభ పెట్టినాము, అందరూ వస్తున్నారు, మీరు రాండి గ్రామ రైతులని ఆ రోజు తెలియజేసి నేను వెంటనే అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఫోన్ చేసి విషయం అడిగితే అక్కడ ఒక స్పిరిట్ ఫ్యాక్టరీ అనేది స్థాపిస్తానడన్న, అది మీ గ్రామ ప్రజలంతా గ్రామ సమావేశం ఏర్పరచుకొని మీ గ్రామంలో మీరంతా ఓకే అంటేనే దానికి తీర్మానం ఇయ్యాలి మనం, కానీ నువ్వు ఒక సర్పంచ్ కానీ నన్ను ఆ రోజు అడగడం జరిగింది. ఇదే ఇక్కడికి వచ్చినాము ఆ రోజు ఇక్కడ సమావేశం పరిచినప్పుడు. కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇల్లని డిప్యూటీ కలెక్టర్ గారిని ఒక విన్నవించుకొని మేము ఆ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సభని వాయిదా వేయించుకున్నాము. ఏమి దీని వాతావరణము, ఏం దీని గురించి అని క్షుణ్ణంగా తెలుసుకుంటే కొంత ఆయన ఇక్కడ కొన్ని ఊర్లు ఖాళీ అయిపోయినాయి ఇప్పటికే. ఎట్లాంటిగా కొన్ని వేల లీటర్లు వ్యర్థ పదార్థాలన్నీ భూగర్భ జలాల్లోకి పంపేయడం జరుగుతుంది. ఆ భూగర్భ జలాలు మట్టడికి అసలు నీరంతా కలుషితమవుతుందని, ఇట్లా ఈ దీని గురించి నష్టాలే ఎక్కువ ఉన్నాయని ఆ రోజంతా మా గ్రామ ప్రజలంతా వివరించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తీర్మానం మీగూడదని వాళ్ళు చెప్పడం జరిగింది. 2017లో మేము ఇది స్టాప్ చేసాము. గ్రామం 2014 గ్రామం అంతా కలిసి ధర్నా చేసి మొత్తం 1000 మందితో స్టాప్ చేపించినాం. మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినారంటే ఆయన హైకోర్టులో ఏదో నేను పర్మిషన్ తెచ్చుకున్నాను. ఆ రోజు మేము కూడా హైకోర్టుకు పోయినాం. ఎందుకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు పర్మిషను? ప్యార్టీ మాకు ఉండకూడదు అని చెప్పేసి మేము ఇప్పుడు కూడా ధర్నా చేయగలుగుతాము, చేస్తాం కూడా రేపు నుంచి కూడా. ఇదంతమందిగా 10 రోజులు వీడే కూర్చొని ధర్నా చేస్తాం, పనులు కూడా చేయకుండా.